హాయ్ వ్యూవర్స్, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది, గిరిజనులకు సంబంధించిన జీవన విధానం ఎలా ఉందో తెలుసుకునేందుకు మన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులున్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో కోయ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు. ఒకప్పటికిప్పటికీ జీవన విధానంలో చాలా తేడాలు వచ్చాయి. ఈ జీవన విధానం చూపిస్తుందికి వచ్చాను. వీళ్ళు రకరకాలుగా చూడొచ్చు, వాళ్ళు అంత సహజ సిద్ధంగా బతుకుతున్నారు అనడానికి ఇప్పటికి కూడా 21వ శతాబ్దంలో ఓ పక్క ఐటీ అంటూ ఎస్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటూ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టు లేక ఆధునికంగా దాంతోపాటు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఓ పక్క అలా ఉంటే అడవి ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల బతుకులు మా బతుకులు ఎలా ఉంటాయన్నది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అన్నట్టు ఉందని చెప్పుకోవచ్చు. సహజ సిద్ధంగా దొరికేటంగా పండ్లతోటి పండ్లు పూలు కాయలు దుంపలు ఇలాంటివి దీని బతుకుతుంటారు. వాళ్ళ జీవన విధానం తెలుసుకుంటానికి వచ్చాను. ఈ విధంగా వాళ్ళు ఉదయం నుంచి ఈ విధంగా సేకరిస్తూ ఇటు తిరుగు రాజేందర్ వాళ్ళు సేకరించినట్టుగా ఈ విధంగా సేకరించుకొని వస్తుంటారు. ఇదేందుకు, ఇదేందుకు, ఇది ఎందుకు, ఇది ఏదైనా పండ్లు కోయడానిక? ఓకే, చూడొచ్చు వీళ్ళ కత్తి చూడొచ్చు ఎలా ఉందో. ఈ విధంగా ఉంది పండ్లు కోయడానికట. ఇది ఎందుకంటే ఈ పంగల్ని ఇది కూడా కత్తి, ఇది వేరేగా ఉంది కదా, దీని దీనికి తేడా ఉందిగా, తేడానే ఉందా? ఓకే, అంటే ఈ విధంగా ఈ చెట్టుని ఇట్లా ఈ పండ్లని కొట్టుకొని ఇలా కట్ చేసుకొని తీసుకొస్తుంటారు. మంచిగా సఫరిస్తూ ఉన్నారు. ఈ ఏం పండ్లు అంటారు వీటిని? పూసుపండ్లా. ఎట్లుంటాయి, టేస్ట్ బాగుంటాయి, ఎట్లా ఉంటాయి మనం కూడా చూద్దాం. ఎందుకంటే సహజ సిద్ధంగా దొరికేట పండ్లు ఇవి. దాంతోపాటు ఇరికి పండ్లు ఉంటాయిగా, మన ఇరికి పండ్లు కావచ్చు, దాంతోపాటు ద్రాక్ష పండ్లు కావచ్చు. ఈ విధంగా ఇలాంటి పండ్లు ఓ పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి తీయతీయగా. ఇలాంటి బాగుంది అరియా, అడవుల్లో వాగుల్లో ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఏమన్నా అడవి జంతువులు, అడవి జంతువులు ఏమి దగ్గర రా మీ దగ్గరికి? అడవి జంతువులు ఉన్నాయా? పులులు గిల్లు అని పులులు పందులు దుప్పులు ఏమైనా ఎంట పడతాయి? అడవి బర్రెలు ఉన్నాయా? అడవి బర్రెలు ఏమైనా సంపతాయి? మరి ఏం దగ్గర రావా? ఏం దగ్గరకు వచ్చినప్పుడు ఆయుధం చూపిస్తే పక్క ఫరావ్ అవుతాయి. వాటి మన తోలికి రావు కదా, అయిగా మళ్ళీ ఏం లేదు, వాటి కుచ్చా పడాలి. ఎందుకంటే ఆయుధాలు తీసు, ఆయుధాలు చూపించగానే పగ్గం పరారు అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా జీవనం ఉంటుంది, ఆదివాసీ గిరిజనుల జీవనం ఉంటుంది. సిటీలలో ఉన్న టీ షర్ట్లు వీళ్ళు వేస్తుంటారు, షార్ట్లు కూడా వేస్తున్నాడు మనడు చూడవచ్చు. షార్ట్ ఇదేందబ్బా, పొగాకా? ఏం పొగాక ఏం వాడతావు? అవో అవో చూసినా, ఇది చాలా డేంజర్ కదా, మరి అలవాటు చేసుకోవద్దు అట్లా. ఎందుకంటే ఇది చాలా డేంజర్, మీరు ఇంత ప్రకృతి సిద్ధంగా బతుకుతున్నప్పుడు ఇలాంటి చెత్త తినకూడదుగా. తినదు, ఇప్పటి నుంచి తినకు, సరేనా? తినదబ్బా ఇలాంటి, ఎందుకంటే అది చాలా డేంజర్, క్యాన్సర్ అనే ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది అది. అలాంటి మంచిది కాదు తినటం. నువ్వేమో తింటున్నావా? ఈ ఈనాదేవులో కూడా ఉంది, అందరూ దీనికి అలవాటు అయిపోయారు చూడవచ్చు. ఓ ఇగో ఈయన ఈయన దగ్గర కూడా ఇదే ఉంది చూడవచ్చు. ఇది ఇలాంటి తినకూడదబ్బా, అలవాటైందా? అట్లా అట్లా అలవాటు చేసుకోకూడదు. అట్లా అలవాటు చేసుకుంటే ఎట్లా? ఇదేంటిది పగ్గం? గొడ్లు కట్టగానే గొడ్లం కట్టేయడానిక, పశువులం కట్టేయడానికి పగ్గాలు. ఇది తెంపుకోవడానికి కత్తి. ఈ విధంగా తింటుంటారు. మళ్ళీ మీరు తినేప్పుడు తింటారు బువా? అన్నం ఎన్నింటి తింటారు, ఎప్పుడు తింటారు? 12 అప్పటి వరకు ఈ పండ్లు ఇదని బతుకుతారా? మధ్యాహ్నం వరకు. ఓకే ఓకే, అందరు పిల్లలు పెద్దలు ఒకరు చూడవచ్చు. అక్కడ కూడా పిల్లలు స్నానం చేస్తున్నారు వాగులో. ఈ నీళ్ళని పోయి గోదావరి కలిసా? గోదావరి కలుస్తాయి. ఓకే, ఎలాంటి కాలుష్యం లేకుండా జీవనం సాగిస్తారని చెప్పుకోవచ్చు. కాలుష్య రహితంగా బతుకుతున్నారు, చాలా బాగుంది. ఒకసారి దా పోతున్నారు మన గూడానికి పోతుంటారు ఇక. ఓకే రైట్, అంటే ఇది రండి రండి రండి, చూసి విధంగా వాగులు దాటి మీరు వెళ్ళండి, వాగులు దాటి ఇలా వెళ్తుంటారు. ఇలా జీవనం ఉంటుంది మా ఆదివాసీ గిరిజనులు అంటూ చెప్తున్నారు. ఒకప్పటికిప్పటికీ కొంత వేషధారణలో మార్పు వచ్చినప్పటికీ వాళ్ళ భాష కోయ భాష మాట్లాడుతుంటారు. రకరకాల పండ్లు ఆకులు అలాలు ఇలాంటివి తిని బతుకుతుంటారు. ఇది ఇవాళ వీడియో, ఏది అడవిలో ఉన్నటువంటి అడవికి సంబంధించిన, అడవి నుంచి ఎలా వస్తుంటారు ఏజెన్సీ వాళ్ళ ఊళ్ళకి అంటే వాళ్ళ ఇళ్ళకి ఎలా వస్తారని చూద్దాం. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా చూద్దాం అక్కడ ఎలా ఉందో పరిస్థితి, అది కూడా చూద్దాం.